Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మా ఫోటోకి వస్తారు. నేనేనా ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎవరి ప్రెషర్తో ఇంత దిగజారిపోయి ఆయన ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకునే పరిస్థితి ప్రజలకు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవసరము, కేంద్రం నిధులు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎన్నికలు పెట్టినప్పుడేమో, అంటే ప్రారంభంలో కోవిడ్ వచ్చిన స్టార్టింగ్లో కేసులు తక్కువగా ఉన్నప్పుడేమో కోవిడ్ ఉంది, ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎలక్షన్ని క్యాన్సిల్ చేసిన పెద్ద మనిషి ఈరోజు దాదాపుగా 7,000 మంది చనిపోవడం జరిగింది. ఆయన అందరూ కూడా భయపడుతున్న సమయంలో మన అదృష్టం వ్యాక్సిన్ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, ఇమీడియట్ గా మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ వ్యాక్సిన్ ని వేయమని చెప్పి మరి చెప్పడం జరిగింది. అండ్ మన రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే వైద్య సేవలో మనందరికీ కూడా రక్షణ కల్పించారో వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తున్నారు. తర్వాత పోలీస్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి, పంచాయతీకి సంబంధించిన సచివాలయ సిబ్బందికి అందరికి కూడా వేయబోతున్నారు. కానీ ఈరోజు ఎవరికి కూడా ఇంకా ఫస్ట్ డోస్ పూర్తిగా అవ్వలేదు. ఆ తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నప్పుడే వారికి ఒక సేఫ్టీ వస్తుందని తెలిసి కూడా ఈరోజు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి ఇటు ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలతో అటు ప్రజల ప్రాణాలతో ఎందుకు నిమ్మగడ్డ గారు చెలగాటమాడుతున్నారని నేను అడుగుతున్నాను. అండ్ ఈరోజు సిగ్గు లేకుండా పచ్చ ఛానళ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు అనుకో చెప్పే మాటల్ని టెలికాస్ట్ చేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు భయపడి పారిపోతున్నాడు అని. ఎన్నికలకు భయపడి పారిపోయే వ్యక్తి జగన్ గారు కాదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జగన్ గారు ఫేస్ చేసిన అన్ని ఎన్నికలు ఎవరు కూడా ఫేస్ చేయలేదు. అంత దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ప్రజల ప్రాణాలు కాపాడటం కోసమే కొంచెం పోస్ట్ పోన్ చేయండి, ఈ వ్యాక్సిన్ అయిన తర్వాత వాళ్ళకి రెసిస్టెన్సీ పవర్ వచ్చిన తర్వాత పెట్టుకోమంటున్నాడే తప్ప మొత్తానికి ఎన్నికలు పెట్టొద్దని చెప్పట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడుకి సిగ్గు మానం ఉంటే ఇలాంటి ప్రచారం చేయడు. ఎందుకంటే 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగాల్సిన స్థానిక ఎన్నికలు దమ్ము ధైర్యం లేక పెట్టకుండా పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. సో ఈరోజు జగన్ గారికి దమ్ము లేదని మీరు మాట్లాడితే చిన్న పిల్లలు కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రానికి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎటువంటి సపోర్ట్ ప్రజలకు ఇవ్వలేదు. కనీసం తన కార్యకర్తలు, తన ఓటర్స్ కి కూడా ఎటువంటి సహాయ సహకారాలు, అంటే ఫైనాన్షియల్ గా కానీ లేదా వాళ్ళకి సరుకులు కానీ లేదా వాళ్ళకి ఒక శానిటైజర్ మాస్క్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 2 ఎకరాల నుంచి 2,000 ఎకరాలకు ఎదిగిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా కేవలం మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ హైదరాబాద్ లో కూర్చొని ఏదో చేసేద్దామంటే ప్రజలు నమ్మే పరిస్థితి దాటిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేమైతే ఈరోజు సుప్రీంకోర్టుకి వేయటం జరిగింది, పిటిషన్ పెట్టారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈ రోజున్న దేశంలో ఉన్న పరిస్థితి, అంటే వ్యాక్సిన్ సెకండ్ డోస్ అయ్యేంత వరకు కూడా ఎన్నికలు పెట్టదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి. అలా కాకుండా ఒకవేళ ఎన్నికల ప్రాసెస్ జరగాలి అని కనుక కోర్టు డిసైడ్ చేస్తే మేము న్యాయస్థానాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా దానికి అడుగులు వేస్తామే తప్ప ఇలా నిమ్మగడ్డ గారి లాగా ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీతో విభేదించి వాంటెడ్ గా ఇలా చేసిన ఎలక్షన్ కమిషన్ దాఖలాలు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలా చేస్తున్నాడు అంటే ఆయన వెనకున్న వాళ్ళు ఎవరు, వారు ఏం కోరి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఇలా అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ అందరి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారో ప్రజలు గుర్తించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటా. ఎన్నికలకి మేము ఎప్పుడైనా కూడా సిద్ధమే, కేవలం ప్రజల ప్రాణాలు
అధికారుల ప్రాణాల గురించి ఆలోచించే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాం. కానీ ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి అంటే మాత్రం 100% జగన్ గారి సైడే జనాలు ఉన్నారు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో నవరత్నాలతో ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందే విధంగా, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా జీవించే విధంగా, ప్రతి స్టూడెంట్ గాని ప్రతి నిరుద్యోగి గాని ఈరోజు హ్యాపీగా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఆ పరిపాలనకి 100కి 100 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో లేదు. ప్రివిలేజ్ కమిటీ అనేది ఉండేది అపోజిషన్ కి మాత్రమే కాదు, ఎవరికైనా ప్రివిలేజ్ దీంట్లో ఒక చిన్న బాధింపు ఉన్నప్పుడు చెప్పుకునే అవకాశం ఉంది. అలాగే కలెక్టర్ గారి ప్రవర్తన మరి నాట్ మ్యాండేటరీ, ఎమ్మెల్యేకి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడటం నాకు ఆ రోజు బాధ కలిగించింది. కాబట్టి ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా దానికి రెస్పాన్సిబుల్ మేమే. కాబట్టి అధికారులు కూడా అహంకారంతో కాకుండా ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మాకు గౌరవం ఉంటుంది, మేము అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 2-3 పబ్లిక్ ఇష్యూస్ మీద అనేక సార్లు కలిసినా కూడా వాటిని పట్టించుకోకుండా మిగతా ఇష్యూస్ లో ఆయన బిజీగా ఉండటం బాధేసింది. ఎందుకంటే ఆ రోజు కూడా నేను మెన్షన్ చేశాను, హాస్పిటల్ కి దారి లేకుండా గతంలో ఒక ఎమ్మెల్యే అక్కడ హాస్పిటల్ కట్టారు, దానికి దారి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సో ఆ దారి గురించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ గాని లేదా ల్యాండ్ అక్విజిషన్ లో డబ్బులు పెట్టైనా కొనమని చెప్పాం. సో జగన్ గారి వరకు అది తీసుకువెళ్ళాలి కాబట్టి మళ్ళీ నేను సార్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే అది చాలా అవసరమైంది కాబట్టి దాని మీద డెసిషన్ కూడా తీసుకోమన్నారు. సో జగన్ గారికి తెలిస్తే 100% ప్రజా సమస్య మీద పాజిటివ్ గా స్పందిస్తారు. అంతవరకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత అధికారులకు కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. రోజా మీద దాడి జరగల, రోజా సెలబ్రిటీ కాబట్టి చిన్న విషయం జరిగినా అది పెద్దగా బ్రేకింగ్ అవుతుంది, అంతేగాని అందరికీ జరిగేదే నార్మల్ ఇష్యూనే.